సూపర్ పథకాలు నవరత్నాలు అమ్మ ఒడి రైతన్న భరోసా ఆటో వాళ్ళకి నాడు నేడు పనులు సూపర్ స్కూల్స్కి అన్నీ సూపర్ జరుగుతున్నాయి జగనన్న పనిలో కానీ ప్రతిపక్షం అనేది ఏం చూపిస్తుంది ప్రతిపక్షం గురించి మనకు అవసరం లేదు కానీ కొంతమంది వ్యక్తులు ఏందిరా అంటే జగనన్న తప్పు చేశాడని మాట్లాడతారు దాని గురించి మనకు అవసరం లేదు ప్రజలు నమ్మితే చాలు అది నేను ఆల్రెడీ అమరావతికి వెళ్ళొచ్చాను హైకోర్టుకి ఒక ఏరే విషయం కేసులో అమరావతి అనేది కరెక్ట్ కాదు అది జేసీబీ తవ్వినా పక్కన బిల్డింగ్లో కదులుతాయి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఏందిరా అంటే ఇప్పుడు విశాఖపట్నం అనేది ఒక సబ్జెక్ట్ పరంగా డెవలప్ అవుతుంది కర్నూలు అనేది ఒక సబ్జెక్ట్ పరంగా డెవలప్ అవుతుంది మూడు ఏరియాలో డెవలప్ అయితే ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్ అయినట్టే కదా అయితే జగన్ గారు వచ్చిన ఈ 18 నెలల్లో బాగానే ఉంది ఖచ్చితంగా జగనన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిపాలన బాగుంది ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈరోజు నాడు నేడు పనులు చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మన స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్లో అడ్మిషన్లు చాలా తగ్గిపోయి కార్పొరేట్ స్కూల్లో పెరిగితే ఒక ఎడ్యుకేషన్ పరంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువైపోయారనుకోండి నెక్స్ట్ స్కూల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఆ పరిపాలన ఏంద్ర అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి